తెలంగాణలో మోగిన బడిగంట. దాదాపు సంవత్సర కాలం అనంతరం కరోనా సెకండ్ వేవ్ ముగిశాక తెలంగాణలో ఈ రోజు నుండి బడిగంట మోగుతుండడంతో విద్యార్థులు పాఠశాలకి చేరుకుంటున్నారు. కరోనా నివారణ చర్యలు పాటిస్తూ మాస్కులు శానిటైజర్లతో వచ్చిన విద్యార్థులని పూర్తి స్థాయిలో చెక్ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా క్లాస్ రూమ్లో ఒక్కో బెంచ్కి ఇద్దరు విద్యార్థులను కూర్చోబెడుతున్నట్లు, లంచ్ టైంలో విద్యార్థులు గుమికూడి తినకుండా ప్రత్యేకంగా ఆయాలని నియమించనున్నట్లు పాఠశాల యాజమాన్యాలు తెలిపాయి.